ప్రకాశం జిల్లా మహిళా మహారాణులకు శుభవార్త. 28 ఏళ్లుగా జ్యువెలరీ రంగంలో మీ నమ్మకమైన గుర్తింపు పొందిన మన గుప్తాస్ గోల్డ్ హౌస్ ఇప్పుడు సరికొత్త హంగులతో మరింత విలాసవంతమైన ప్రాంగణంలో ఒంగోలు కర్నూల్ రోడ్లో తేదీ 11/8/2024 ఆదివారం నాడు గొప్ప ప్రారంభం. గుప్తాస్ గోల్డ్ హౌస్ నూతన ప్రారంభోత్సవ సందర్భంగా 916 బంగారు నగల తరుగుపై 30% భారీ తగ్గింపు. అంతేకాదండో, ప్రతి 50,000 రూపాయల కొనుగోలుపై 1,000 రూపాయల విలువ గల డిస్కౌంట్ కూపన్ పూర్తిగా ఉచితం. ఈ ఆఫర్ 20 వరకు మాత్రమే. గుప్తాస్ గోల్డ్ హౌస్, కర్నూల్ రోడ్, ఒంగోలు. అందరికీ నమస్కారం. మీ వాట్సాప్స్లో, తర్వాత టెలిగ్రామ్స్లో ఏపీకే ఫైల్స్ పంపించి దాని ద్వారా మీ ఫోన్ హ్యాక్ చేసి కోట్లలో డబ్బులు కొట్టేయడం అనేది ప్రస్తుతం సైబర్ క్రైమ్స్లో ఉన్న కొత్త ట్రెండ్. దీని గురించి ఇవాళ తెలుసుకుందాం. మీకు వాట్సాప్లో కానీ టెలిగ్రామ్లో కానీ బ్యాంకు లోగోతో ఉన్న నెంబర్తో మీకు యూనియన్ బ్యాంక్ ఆధార్ అప్డేట్ అని, లేదంటే SBI రివార్డ్స్ అని చెప్పేసి, లేదంటే ICICI బ్యాంకు నెట్ బ్యాంకింగ్ అని చెప్పేసి రకరకాల పేర్లతో మీకు ఏపీకే ఫైల్స్ని వాట్సాప్లో పంపిస్తారు. ఆ ఏపీకే ఫైల్స్ ఇన్స్టాల్ చేసుకోండి, దాంట్లో మీ ఆధార్ని అప్డేట్ చేయండి, లేదంటే మీ అకౌంట్ బ్లాక్ అయిపోద్ది కానీ, ట్రాన్సాక్షన్స్ ఆగిపోతాయి అని కానీ, లేదంటే SBI రివార్డ్ పాయింట్స్ని రీడీమ్ చేసుకోండి, ఎక్స్పైర్ అయిపోతాయి అని చెప్పేసి మిమ్మల్ని మీకు మెసేజెస్ పంపిస్తారు, వాటిని ఇన్స్టాల్ చేసుకునేటట్టుగా చేస్తారు. మీరు బ్యాంకు వాళ్ళు పంపించారే కదా అని చెప్పేసి నమ్మి ఆ అప్లికేషన్స్ని కానీ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేశారంటే ఫోను మీ దగ్గరే ఉన్న మీ ఫోను సైబర్ నేరగాళ్ల కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. అంతేకాకుండా మీ అకౌంట్స్లో ఉన్న డబ్బులన్నీ కూడా పోయే అవకాశం ఉంది. దీంతో ఇంకో ప్రమాదం ఉంది. మీరు మీ ఫోన్ని హ్యాక్ చేసి సైబర్ నేరగాళ్ళు మీరు పంపించినట్లే ఈ ఏపీకే ఫైల్స్ని మీ బంధువులకు కానీ, స్నేహితులకు కానీ, మీ గ్రూప్స్లో కానీ పంపిస్తారు. వాళ్ళు కూడా మన తెలిసిన వాళ్ళు మీరు పంపించారని చెప్పేసి కానీ వాళ్ళు ఆ యొక్క అప్లికేషన్స్ని క్లిక్ చేసినా, డౌన్లోడ్ చేసినా వాళ్ళు ఫోన్లు కూడా హ్యాక్ అయ్యే అవకాశం ఉంది, వాళ్ళ డబ్బులు పోయే అవకాశం ఉంది. తద్వారా మీరు ఎప్పుడైనా సరే పోలీస్ ఇన్వెస్టిగేషన్లో కానీ మీ నెంబర్ నుంచి వెళ్ళింది కాబట్టి మిమ్మల్ని కూడా సైబర్ నేరగాళ్ళ కింద ట్రీట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని గుర్తించిపెట్టుకొని జాగ్రత్తగా ఉండండి. వాట్సాప్లో, టెలిగ్రామ్స్లో వచ్చే ఏ విధమైనటువంటి లింకులు కానీ, అప్లికేషన్స్, ఏపీకే ఫైల్స్ అని కానీ వస్తే వాటి ఎట్టి పరిస్థితులు కూడా క్లిక్ చేయకండి. అది మీరు తెలిసిన వాళ్ళైనా సరే, మీ ఇంట్లో వాళ్ళైనా సరే ఎట్టి పరిస్థితులు కూడా క్లిక్ చేయకండి. ఏ విధమైన అప్లికేషన్స్ అయినా సరే మీరు ప్లేస్టోర్స్లోంచి కానీ, అదే యాపిల్ ఫోన్ వాడుతుంటే యాప్ స్టోర్ నుంచి మాత్రమే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో అన్నోన్ సోర్సెస్ నుంచి మీరు యాప్స్ని డౌన్లోడ్ చేయద్దు. ఒకవేళ మీ వాట్సాప్ కానీ హ్యాక్ అయినట్టుగా మీరు గమనిస్తే వెంటనే మీరు ఈ కింద చూపించినటువంటి మెయిల్కి కానీ మీరు మెయిల్ చేస్తే 3-4 రోజుల తర్వాత మళ్ళీ కానీ మీరు లాగిన్ చేస్తే మీకు కొత్తగా ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ద్వారా మరలా లాగిన్ అయ్యి మీరు వాట్సాప్ని యూజ్ చేసుకోవచ్చు. మీరు కానీ సైబర్ నేరానికి గురైనట్టుగా భావిస్తే వెంటనే 1930 కాల్ చేయండి, లేదంటే cybercrime.gov.inలో నమోదు చేయండి. ప్రకాశం పోలీస్ చెప్పే ఈ యొక్క సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ గురించి మీ యొక్క స్నేహితులకి, మీ యొక్క బంధువులందరికీ కూడా షేర్ చేయండి. సైబర్ నేరాలు నిరోధించడంలో ప్రకాశం పోలీస్తో చేతులు కలపండి. ప్రజాసేవలో ప్రకాశం పోలీస్. జాహీన్.